ప్రకాశం బ్యారేజీకి ఎన్నడూ లేని విధంగా 11.4 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందని అన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. పైనుంచి వచ్చే వరదను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నామన్నారు. వరద సహాయం కూడా అందరికీ అందుతోందని చెప్తున్నారు. ప్రకాశం బ్యారేజీకి జరిగిన డ్యామేజీ వల్ల ఇబ్బంది లేదన్నారు. గేట్లు దింపేందుకు కూడా సమస్యలు లేవంటున్న మంత్రి నిమ్మలతో మా కరెస్పాండెంట్ రామ్ ఫేస్ టు ఫేస్. మంత్రి నిమ్మల రామానాయుడు ఉన్నారు. ఆయనతో వరదకి సంబంధించి సహాయ కార్యక్రమాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా కనుక్కునే ప్రయత్నం చేద్దాం సార్. వరద సహాయక చర్యలు ఎలా జరుగుతున్నాయి? ఏదైతే వరద మనందరికి తెలుసు, గత ప్రకాశం బ్యారేజీ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున వరదను మనం ఎప్పుడు కూడా చూడలేదు. దగ్గర దగ్గర 11,40,000 అంటే వాస్తవంగా అయితే అది కెపాసిటీ 11,90,000 ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆల్మోస్ట్ అల్ దానికి రీచ్ అయినటువంటి పరిస్థితి. ఇంత పెద్ద ఎత్తున ఉపద్రవం, ఇంత పెద్ద ఎత్తున మరి సవాలు ఎదురైనప్పటికీ కూడా, విపత్తు వచ్చినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు తన పరిపాలన దక్షతతో, మీరు చూసారు 2 డేస్ నుంచి ఆయన రోజుకు 2 గంటలే పడుకుని మిగిలిన 22 గంటలు కూడా పనిచేస్తాం. ఆయన పనిచేయడమే కాదు, ఈరోజు ఎవరైతే వరద ప్రభావం లేనిటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా ప్రతి వార్డుకి కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఇట్లా పెట్టుకుని, ఎందుకంటే ఈ తక్కువ టైంలో ఫ్లడ్ ఎఫెక్ట్ అయింది, ఎక్కువ లక్షలాది మంది ఎఫెక్ట్ అయ్యారు. అంచేత వాళ్ళందరికీ ఒకే టైంలో వాళ్ళకి ఫుడ్ పోవాలి, వాటర్ పోవాలి, మిల్క్ పోవాలి, ఇవన్నీ కూడా చాలా రిస్క్తో కూడినప్పటికీ కూడా సమర్థవంతమైన నాయకుడు ఉన్నాడు కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అదృష్టవశాత్తు ఏదైతే ఫ్లడ్ కూడా మరి 11,40,000 నుంచి ఈరోజు 8,40,000 వచ్చింది, రేపటికి 6 లక్షలు, ఎల్లుండికి 4 to 5 మధ్యన తగ్గొచ్చు అనేటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రాజెక్టులు మనం ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటిలో కూడా మెయింటెనెన్స్ ల్యాప్సెస్ కనిపిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అది కూడా ఇప్పుడు ప్రకాశం బ్యారేజీకి ఒక గేటు తగలడం, అది తగిలి పగలడం కూడా జరిగింది. ఎలా మేనేజ్ చేయబోతున్నారు? ఏదైతే ప్రకాశం బ్యారేజీకి సంబంధించి 4 పడవలు మరి కొట్టుకుని రావడం, అందులో ఒక పడవ కిందకు పోయిందంటున్నారు, ఒక పడవ కింద నీటిలో ఉందంటున్నారు, ఒక 2 పడవలు ఏదైతే పైకి కనిపిస్తూ అందులో ఒక పడవ 69వ గేటుకు సంబంధించి ఆ కౌంటర్ వెయిట్ ఏదైతే ఉంటుందో దాన్ని బలంగా ఢీకొనడంతో అది బ్రేక్ అయింది. దానివల్ల ప్రకాశం బ్యారేజీకి ఎటువంటి నష్టం లేదు. కొంతమంది ఫేక్ న్యూస్, ఫేక్ ప్రచారం చేసి ప్రజలు భయభ్రాంతులు చేస్తున్నారు, అవన్నీ అవాస్తవాలు. నిన్న కన్నమనాయుడు గారు గేట్స్ నిపుణుడు, ఆయన కూడా తీసుకొచ్చాం. చాలా క్లియర్గా కౌంటర్ వెయిట్ అనేది ఇప్పుడు ఇమీడియట్లీ మనకేమో అవసరం లేదు, ఎందుకంటే గేట్ క్లోజ్ అవ్వడానికి ఆటోమేటిక్గా దాని ఏదైతే ఆ వెయిట్కి క్లోజ్ అవుతుంది. కాకపోతే మళ్ళీ రేపు ఫ్లడ్ వచ్చినప్పుడు ఆ గేట్లు లేపాలంటే కౌంటర్ వెయిట్ అవసరం. అది కూడా 3-4 డేస్లో దాన్ని కూడా మనం ఆ కౌంటర్ వెయిట్ని కూడా తయారు చేసుకోవచ్చని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే పడవలు ఉన్నాయో ఇప్పుడు ఫ్లో ఎక్కువగా ఉంది, ఇంత ఫ్లోలో మనం పడవను లాగినప్పుడు మళ్ళీ ఏదైనా గమ్ముని తెగి ఆ డోర్కి కట్ అవుతే మళ్ళీ డోర్కి ఏదైనా ఇబ్బంది వస్తే మనకు ఇబ్బంది రిస్క్. అంచేత ఎల్లుండికి 2 రోజులు తగ్గుతుంది కాబట్టి తగ్గుముఖం పట్టిన తర్వాత ఆ పడవలను కూడా ఏజెన్సీలు పురమాయించి బయటికి తీస్తాం. సరే, బుడమేరుకి సంబంధించినంత వరకు ఏదైతే ఫ్లడ్ హెవీగా వచ్చిందో వచ్చిన దానికి ఆ మధ్యలో కన్స్ట్రక్షన్స్ ఎక్కువైపోవడం, అలాగే బుడమేరు కూడా లెంత్ తక్కువైపోవడం, ఇలాంటివన్నీ కూడా ప్రాబ్లమ్స్ అనేది కొంతవరకు ప్రజల్లోనే డిస్కషన్ జరుగుతుంది, ఎలా చూడాలి? బుడమేరు గండ్లు పడడానికి, బుడమేరు వరద నీరు విజయవాడ టౌన్ని ముంచెత్తడానికి కారకుడు జగన్మోహన్ రెడ్డి. చాలా క్లియర్గా ఓపెన్ ఇది. ఎందుకు నేను చెప్తున్నానంటే ఆ రోజు బుడమేరుకి కెపాసిటీ కేవలం 5,000 క్యూసెక్కులు మాత్రమే ఉంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతోటి బుడమేరు అంటే ఫ్లాష్ ఫ్లడ్ చాలా తక్కువ టైంలో వస్తుంది దాన్ని దృష్టిలో పెట్టుకుని, రెండవది ఏదైతే మనం పోలవరం రైట్ మెయిన్ కెనాల్ నుంచి వచ్చేటువంటి వాటర్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఈ యొక్క కృష్ణానదికి కలుపుకోవడానికి మనం ఈ బుడమేరును ఉపయోగించుకోవాలి, అటు ఫ్లడ్ కంట్రోల్కి ఉపయోగపడుతుంది, మనం వాటర్ పోవడానికి ఉపయోగపడుతుందని ఆ రోజు ముందు చూపుతోటి 35,000 క్యూసెక్కుల నీరు పోయేటువంటి విధంగా ఆ బుడమేరుని డిజైన్ చేసి ఎక్స్టెండ్ చేసి లైనింగ్ కోసం ఆ రోజు మేము టెండర్లు పిలిస్తే 3 ఏజెన్సీలు వచ్చాయి, 80% పనిచేశారు 2019 వరకు కూడా. 2019 తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ బ్యాలెన్స్ పనులు పూర్తి చేయకుండా ఒక 1 బత్తా సిమెంట్ కానీ, ఒక తట్ట మట్టి కానీ, 1 రూపాయి కానీ ఖర్చు పెట్టకుండా 5 సంవత్సరాలు వదిలేయడంతో ఆ 35,000 క్యూసెక్కుల కెపాసిటీది పనులు లేకపోవడం వల్ల 15,000 క్యూసెక్కులకు మాత్రమే ఇప్పుడు అవకాశం ఉంది. ఆ రోజు ఏదైతే బుడమేరుకు సంబంధించి ఒక్కరోజు 30,000 క్యూసెక్కులు రావడంతో కెపాసిటీ 15,000 క్యూసెక్కులే ఉండడంతో ఆ బుడమేరు పొంగి ఆ బ్రీచెస్ పడి ఈవేళ ఏదైతే టౌన్లోకి నీరు వచ్చినటువంటి పరిస్థితి. నిజంగా జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో
ఆ బ్యాలెన్స్ 15-20% పనులు బుడమేరి పూర్తి చేసి ఉంటే అసలు గండ్లు పడేటువంటి అవకాశమే లేదు. అసలు ఈ యొక్క టౌన్లోకి వాటర్ వచ్చేటువంటి అవకాశమే లేదు. నిన్న సిగ్గు లేకుండా ఏదైతే ఆ ప్రాంతంలోకి వెళ్ళి వరద బాధితులను పరామర్శించడంలో తప్పలేదు, కానీ పరామర్శించి రాజకీయం మాట్లాడుతున్నాడు. ఈవేళ తన కాళ్లు పెట్టినటువంటి వరద నీరు ఎక్కడి నుంచి వచ్చింది? తను నిర్లక్ష్యం చేసిన బుడమేరు నుంచి వచ్చింది. 5 సంవత్సరాల్లో 5 రూపాయలు ఖర్చు పెట్టకుండా నిర్లక్ష్యం చేసిన బుడమేరు నుంచి వచ్చింది. 5 సంవత్సరాల్లో ఒక తట్ట మట్టి కూడా తీనిటువంటి బుడమేరుకి గండ్లు పడి వచ్చినాయి అనేటువంటి విషయం కూడా మరి ఆయన మర్చిపోయి రాజకీయాలు మాట్లాడుతూ ఉన్నాడు. అట్లా మాట్లాడితే మేము కూడా మాట్లాడగలం. ఆ రోజు ఏదో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుని పోతే ఊళ్ళు తుడిచిపెట్టుకుపోతే 36 మంది చనిపోతే తాడేపల్లి రాజప్రసాద్ వదిలి కాలు బయటకు పెట్టి కనీసం పరామర్శించలేదు ఈ పెద్ద మనిషి. ఆ రోజు ఈరోజు రాజకీయాలు చేయడానికి తగుదునమ్మా అని తానే వరదకు కారకుడై ఈరోజు వచ్చి మాట్లాడుతున్నాడు అని చేత అటువంటి రాజకీయాలు జోలికి మేము పోము. అందుకే మొన్న కూడా ప్రజల్లో కూడా చర్చ పెడుతూ ఉన్నాం, ఇటువంటి విధ్వంసకారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక భూతం లాంటి వ్యక్తి, అతను ఈ ప్రజాస్వామ్యానికి ఒక ప్రమాదకారి. ఇటువంటి ఇప్పుడు ప్రస్తుత రాజకీయాల్లో అటువంటి వ్యక్తులు ఉంటే చాలా ప్రమాదం, అది కూడా ప్రజలను గుర్తుపెట్టుకుని కోరుతాం. ప్రకాశం బ్యారేజీకి దిగువన ఒక రెండు కాజువేలు కట్టడానికి ప్లాన్ చేసినటువంటి పరిస్థితి ఉంది, అప్పుడు ఇది మళ్ళీ తీసుకుని క్లియర్ చేసే అవకాశం చూద్దాం. ఇవన్నీ కూడా భవిష్యత్తు ప్రణాళిక ఏ మాదిరిగా చేయాలి ఎట్లా చేయాలి అనేది మళ్ళీ ప్లాన్ చేసుకుంటాం. ముందు మా యొక్క ప్రాధాన్యత ఏదైతే వరద బాధిత ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆదుకోవడం అనేది ఇప్పుడు మా ప్రధాన దృష్టి. రేపు భవిష్యత్తులో ఎట్లా దీన్ని నష్టపరిహారాన్ని ఇక్కడ ఎట్లా తగ్గించాలనేది మనందరం కూడా ప్రీ ప్లాన్ గా చేసుకుంటాం. సో అది పరిస్థితి. వరద సంబంధించినటువంటి ప్లానింగ్ మాత్రమే ప్రస్తుతం మా దృష్టి అని చెప్పేసి నిమ్మల అలాగే ఇంకొక పక్కన ఇది వరద ఏదైతే ఉందో వరద బాధితులు ఇక్కడ రావడానికి కారణాలు అవన్నీ కూడా పరిశీలించి వాటికి సంబంధించినటువంటి క్లియరెన్సెస్ గండ్లు ఎలా తీసేయాలనే దాని మీద కూడా పూర్తిగా దృష్టి పెట్టాము అని చెప్పేసి నిమ్మల రామానాయుడు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ రెడ్డితో రామ్, ఎన్టీవీ.